एवरीवन वेलकम बैक टू स्वीटी लॉग्स रेसीपी मुलकेत्तिन रागुल तो ओक स्वीट रेसीपी प्रिपेर चेसुकुंदाम अंटे मन हेल्थ की चाला मंची अंडी मनम डायरेक्ट रागी पिंडी तो काकुंडा ई विधंगा मुलकलु चेसी गनुक ई रेसीपी प्रिपेर चेसुकुंटे चाला एक्कुव बेनिफिट्स अंदुतायी पिल्ललकी कानी पेद्दवाळ्ळकी कानी चाला मंचिदी नेनैते मुंदुगा इक्कड रागुल्नी मुलकलु चेसुकुन्नानु ओक नाइट अंता नानबेट्टेसुकोनि रागुलन्नी ఒక డే అంతా మళ్ళీ ఒక నైట్ అంతా అంటే 24 అవర్స్ గనుక ఒక క్లాత్ లో చుట్టి పెట్టేసుకుంటే ఈ విధంగా పెద్ద పెద్దగా వస్తాయండి స్ప్రౌట్స్ మీరు చిన్నగా వచ్చిన పర్లేదు అంటే ఒక డే అంతా నా క్లాత్ లో చుట్టుకున్న కూడా సరిపోతుంది వీటిని మనము ఈ విధంగా బాగా నీట్ గా ఆరబెట్టేసుకోవాలండి బాగా మనము రోస్ట్ చేస్తే ఏ విధంగా క్రిస్పీగా అవుతాయో ఆ విధంగా బాగా ఆరబెట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మనం ఈ విధంగా ఆరబెట్టేసుకున్న రాగులని రోస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి రోస్ట్ చేసుకుంటే మళ్ళీ అందులో ఉన్న పోషకాలు కూడా అంటే స్ప్రౌట్స్ అన్ని మాడిపోతాయి కదా అంత బాగోదు ఈ విధంగా మొత్తం మిక్సీ పట్టేసుకొని పిండిని బాగా జల్లించుకుందాం లాస్ట్ కొద్దిగా నూకలాగా వచ్చినా కూడా అందులోనే వేసేసుకోండి ఏం పర్లేదు ఎందుకంటే మనం మళ్ళీ ఇప్పుడు ఇది దీని నెయ్యిలో వేయించుకుంటాం కాబట్టి చాలా క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా నూకలాగా వేసినా కూడా ఇప్పుడు దీన్ని మనము పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసేసుకుందాం మీరు ఎక్కువ నెయ్యిని లైక్ చేసే వాళ్ళు ఉంటే నెయ్యి క్వాంటిటీ పెంచుకోవచ్చు ఇప్పుడు ఇందుట్లోకి మనం డ్రై నట్స్ వేసుకుందాం నేను ఇక్కడ బాదంలు జీడిపప్పులు అలాగే పిస్తాపప్పులు వేసుకున్నానండి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసేసుకొని అదే నెయ్యిలో ఇప్పుడు మనము ఈ రాగి పిండిని వేసేసుకుందాం ఈ నెయ్యిలో రాగి పిండి బాగా మనము మిక్స్ చేసుకొని 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా నిదానంగా ఓపికతో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ టైం లో బాగా ఫ్రై చేసుకుంటే లడ్డూలు టేస్ట్ చాలా బాగుస్తాయి సేమ్ మనకి నువ్వుల లడ్డూలు ఏ విధంగా క్రిస్పీగా ఉంటాయో అదే విధంగా ఈ రాగి లడ్డు కూడా చాలా క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు ఇందుట్లోకి ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఈ రాగి పిండిని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్ లోకి తీసేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని నాకు ఇక్కడ రాగి పిండి 1.5 కప్ వచ్చిందండి అందుకే నేను ఇక్కడ 1/4 కప్పు బెల్లంని వేసుకొని 1/2 కప్పు వాటర్ ని వేసుకుంటున్నాను స్వీట్ అయితే బాగా కరెక్ట్ సరిపోయిందండి మీరు కావాలంటే పెంచుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లం మనము పాకం పట్టాల్సిన అవసరం లేదండి బెల్లం ఒక మెల్ట్ అయితే సరిపోతుంది వాటర్ మాత్రం ఎక్కువ వేసుకోకండి ఒక కప్పుకి 1/2 కప్పు వాటర్ వేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది ఒక కప్పు బెల్లంకి 1/2 కప్పు వాటర్ అన్నట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొన్ని కొన్ని వాటర్ ని మనము స్ట్రెయిన్ చేసుకుంటూ యాడ్ చేసుకుందాం బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి స్పూన్ తో గాని గరిటెతో గాని కొన్ని కొన్ని వేసుకుంటూ కొద్దిగా పల్చగైనా కూడా పర్లేదండి మనం గుండలు చుట్టాక మొత్తం వాటర్ కంటెంట్ ని ఈ లడ్డూలు పీల్ చేసుకుంటాయి ఎందుకంటే మనము మిక్సీ పట్టిన పిండి ఉంటుంది కాబట్టి ఇది కొద్దిగా నూకలాగా కూడా ఉంటుంది కదా బరకగా అన్నట్టు అందుకే వాటర్ కంటెంట్ ని పీల్ చేసుకుంటుంది కొద్దిగా పల్చగైనా కూడా ఏం ప్రాబ్లం లేదు మనం వేయించి పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసుకొని ఈ పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాం మీరు నెయ్యి కావాలంటే ఇప్పుడు ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చండి నేను నెయ్యిని ఎక్కువ లైక్ చేయను కాబట్టి ఈ విధంగా అంతే ప్రిపేర్ చేస్తున్నాను కొద్దిగా నెయ్యి వేసుకొని ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా ఉండలాగా చేసుకొని మనము చిన్న చిన్న బౌల్ లాగా ఇప్పుడు మనం నచ్చిన షేప్ లో నచ్చిన సైజ్ లో ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రౌండ్ షేప్ లో చిన్న చిన్న బౌల్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను చాలా మంచి అండి మన హెల్త్ కి చిన్న పిల్లలకి కాని పెద్దవాళ్ళకి కాని రోజు మార్నింగ్ గనుక ఈ విధంగా ప్రిపేర్ చేసుకునేయి రోజు మార్నింగ్ ఒక్కొక్కటి గనుక తీసుకుంటే చాలా ఎక్కువ బెనిఫిట్స్ అందుతాయి మన హెల్త్ కి చూడండి మనకి చల్లన తర్వాత ఈ విధంగా కొద్దిగా డ్రైగా అవుతాయండి చేతికి అంటుకోకుండా లోపట సాఫ్ట్గా పైన కొద్దిగా డ్రైగా అన్నట్టు అవుతాయి చాలా టేస్టీగా ఉంటాయండి చూడడానికైతే సేమ్ మనకి నల్ల నువ్వుల లడ్డులాగే ఉంటాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో అన్నట్టు మీ ఒపీనియన్ని మాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియోని వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్